గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం గ్రూప్ యొక్క గ్రూప్స్ గురించి, అలాగే ఫార్మల్ గ్రూపు, ఇన్ఫార్మల్ గ్రూప్ గురించి ఒకసారి మనం తెలుసుకుందామమ్మ. ఇక్కడ ఫార్మల్ గ్రూప్లో 3 types ఆఫ్ ఫార్మల్ గ్రూప్స్ ఉన్నాయి. అవి ఏంటి? కమాండింగ్ గ్రూపు, టాస్క్ గ్రూపు, అలాగే ఫంక్షనల్ గ్రూప్స్ అన్నమాట. కమాండింగ్ గ్రూప్స్ అంటున్నాడు అంటే వ్యవస్థీకృతమైనటువంటి చార్ట్ నుంచి ప్రత్యేకించబడినవే ఈ కమాండింగ్ గ్రూపులు అన్నమాట. అయితే ఇందులో సూపర్వైజర్సు, అలాగే అనుబంధ సేవకులు, సూపర్వైజర్లు అనే అనుబంధ సేవకులు ఉంటారంటండి. వీళ్ళు ఏం చేస్తారంట, పై అధికారుల నుంచి నివేదికలను అందిస్తూ ఉంటారంట. ఉదాహరణ మార్కెట్ రీసెర్చ్ ఉండడం, వీరికి కేంద్ర రీసెర్చ్ అసోసియేట్లు ఉంటాయంటండి. అంటే ఇలాగా కొన్ని రకాలైనటువంటి గ్రూపులు ఎక్కడెక్కడ ఉంటాయి, ఒక ఆర్గనైజేషన్ సంస్థలోనే కాదు పైన ఉన్నటువంటి వ్యాపారాల్లో కూడా. అంటే వ్యవస్థీకృతమైనటువంటి చార్ట్ను రెడీ చేయడానికి వ్యాపారాల్లోనూ, స్కూల్స్లోని, అలాగే సిబ్బందిలోనూ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్లో కూడా కొన్ని కమాండింగ్ గ్రూపులు ఉంటాయంటండి. ఇవి ఏం చేస్తాయండి, వాళ్ళ పైన ఉన్నటువంటి అధికారులకు ఎప్పటికప్పుడు వాళ్ళు చేసేటటువంటి ప్రతి పని గురించి కూడా వాళ్ళకి అందిస్తూ ఉంటాయంటండి. సమాచారాన్ని అంతటినీ కూడా అందిస్తూ అక్కడ వాళ్ళు చేయవలసిన పని ఏదైతే ఉందో దాన్ని కమాండింగ్గా చాలా పర్ఫెక్ట్గా చేసి చూపించడం అన్నమాట. అలాగే టాస్క్ గ్రూపులు, టాస్క్ గ్రూపులు అంటే ఇందులో ఇప్పుడు సపోజు ఎలక్షనే ఉందండి, ఎలక్షన్ టైంకి మనం ఏం చేస్తూ ఉంటాం, ప్రతి ఒక్క రాజకీయ వ్యక్త కూడా తన ఉన్నటువంటి కింద సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఏం చేస్తారండి, ఎలక్షన్ నిర్వర్తించడం కానీ, ఆ ఎలక్షన్కి సంబంధించి కొన్ని కమిటీలు నిర్వర్తించడం, ఆ కమిటీలు ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏంటి వాటి ప్రాసెస్ ఏంటి, అదంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, దాన్ని ఎలా నిర్వర్తించాలి, ఏంటి పై అధికారుల నుంచి ఎలాంటి సూచనలు, ఎలక్షన్ టైంలో అక్కడ మనీని ఎలా అందించడం, ప్రజలకి ఎలా చేయడం, ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటారు అక్కడ. ప్రతి ఒక్కదాని గురించి కూడా అక్కడ కొన్ని టాస్క్ గ్రూపులు ఉంటాయి. ఏం చేస్తాయి, కొన్ని కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటి వల్ల ఏంటండి, ఏం చేస్తూ ఉంటారంట, సమూహ సభ్యుడు ఉమ్మడి లక్ష్యాలను పొందుతారంటండి. అవే కాకుండా ప్రత్యేక కాలమునకు, ప్రత్యేక పనికి కూడా ఇవి ఏర్పడుతూ ఉంటాయి. అనుకోని సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు ఏం చేయాలి, అలాగే ఎలక్షన్ టైంలో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలక్షన్ సక్రమంగా జరగాలంటే ఏం చేయాలి, ఎక్కడికెక్కడ టాస్క్ ఫోర్స్ని ఎక్కడ దింపాలి, ఎక్కడ వాళ్ళు మంచి ఎన్నికలు జరిగే విధంగా వాళ్ళని ఎలా చూడాలి, టాస్క్ ఫోర్స్ల సహాయంతో ఎక్కడ టాస్క్ గ్రూపులు ఏర్పాటు చేయాలి, అడ్హాక్ కమిటీలు, ప్రాజెక్ట్ గ్రూపులు, అలాగే స్టాండింగ్ కమిటీలు, ఇవన్నీ కూడా ఎక్కడ నిర్వర్తించాలి, వీటన్నిటినీ చూసేటటువంటి తాత్కాలిక గ్రూపులు అన్నమాట అండి. వీటిని ఏమంటారండి, టాస్క్ గ్రూపులు అంటారు, టాస్క్ గ్రూపులు అన్నమాట. ఎలక్షన్ టైంలో మనకి ఏం చేస్తూ ఉంటారు, అప్పటికప్పుడు ఏ గొడవలు జరగకుండా, కొట్లాటలు జరగకుండా అక్కడ ఏం చేస్తారు, కొన్ని 144 sections విధిస్తారు. అలాంటి టైంలో అక్కడ ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా, ఎలాంటి గొడవలు కానీ, కొట్లాటలు కానీ జరగకుండా అక్కడ చూడడం అన్నమాట, దాన్నే టాస్క్ గ్రూపులు అంటారు. అలాగే ఫంక్షనల్ గ్రూప్స్ అంటే కొన్ని ప్రత్యేక లక్ష్యాల కొరకు ప్రత్యేక సమయం లేకుండా సంస్థలు ఏర్పాటు చేసే సమూహ ప్రక్రియలను ఏమంటారండి, ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ప్రక్రియ సమూహము అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇది వర్తమాన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక సమూహంగా ఏర్పడి మార్కెటింగ్ శాఖలో కానీ, ఖాతాదారుని శాఖలో కానీ, లేకపోతే ఘన విభజనలో కానీ, ఇవన్నీ కూడా ఏంటండి ఒక ఉదాహరణగా మాత్రమే ఈ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి ఉండటం జరుగుతాయి. ఇప్పుడు చూడండి, ఎలక్షన్ టైంలో మనం టోల్ ఫ్రీ నెంబర్స్ అంటే ఏమైనా మనకి టోల్ ఫ్రీ నెంబర్స్ అంటే ఫోన్స్ ద్వారా కానీ, మెసేజెస్ ద్వారా కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా చేయడం అన్నమాట. అలాగే పిల్లల ఫోన్స్, ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి, ఫోన్స్కి మెసేజెస్ రావడం, అవి మెసేజెస్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, వీటన్నిటినీ కూడా చూసేవి ఏంటండి ఫంక్షనల్ గ్రూప్స్ అన్నమాట.
అలాగే ఇన్ఫార్మల్ గ్రూప్స్ అంటున్నాడు. ఇన్ఫార్మల్ గ్రూప్స్ అంటే ఇవి సహజంగా ఏర్పడే సమూహంలో ఉంటాయంటండి. అంటే అనియత సమాచారము. ఇవి ఉమ్మడి ఆసక్తులకు కానీ లేకపోతే వ్యక్తుల యొక్క విలువలను పంచుకునే విధంగా కానీ వ్యవస్థాపరమైనటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏర్పడే సమూహంగా కానీ వీటి వ్యవస్థచే ఇవేం జరుగుతాయండి, ఈ ఇన్ఫార్మల్ గ్రూప్స్ అనేవి ఏర్పడటం జరుగుతాయంటండి. అవి ధనాత్మకంగా కానీ లేకపోతే ఋణాత్మకంగా కానీ ఈ అనియత సమూహం అనేది ఎక్కువ ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. అయితే అందులో అనియత సమూహంలో 3 types ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి. అవి ఏంటి, ఇంట్రెస్ట్ గ్రూపు, అలాగే ఫ్రెండ్షిప్ గ్రూపు, అలాగే రిఫరెన్స్ గ్రూపు. ఇంట్రెస్ట్ గ్రూప్ అంటే ఆసక్తి సమూహం అన్నమాట. ఇది నిరవధికంగా సాగేది. అంటే సాధారణ నియత సమూహంలో ఇవి ఉండవంటండి. ఇందులో కొన్ని రకాలైనటువంటి సమూహాలు ఉంటాయి. అవి ఏంటి, ఇందులోనంటండి ఆసక్తుల కోసం కానీ అలాగే ఇతర ఆసక్తి గలవారు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక సమూహంగా ఏర్పడి ఏదైనా ఒక ఈవెంట్ని కానీ ఆర్గనైజ్ చేయడం అనమాట. దాన్ని ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ చూపించడం. ఎక్కువగా మనం చేసేటటువంటి పని ఏదైతే ఉందో ఆ పని మీద ఇంట్రెస్ట్ చూపించడమే కాకుండా దాన్ని ఎదుట వ్యక్తితో కూడా చేయించడం అనమాట. దాన్ని ఇంట్రెస్ట్ గ్రూప్ అంటారు. అంటే మన గ్రూప్లో ఉన్నవాళ్ళు ఆ పనిని చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. అలాగే మనం చేసే విధంగా పక్క వాళ్ళతో చేయించే విధంగా వాళ్ళు ఏం చేయాలి, మోటివేట్ చేయడం అనమాట. అలాగే ఫ్రెండ్షిప్ గ్రూప్. ఫ్రెండ్షిప్ గ్రూప్ అంటే ఇది ఒకే రకమైన సాంఘిక ప్రక్రియ. అయితే ఈ ప్రక్రియలు ఎలా ఉంటుందండి, రాజకీయ విశ్వాసాలు కానీ మతపరమైనటువంటి నమ్మకాలు లేదా ఇతర అంశాలతో ఉండే సభ్యులు అంటే స్నేహపూరితమైన సమూహాలతో ఏర్పరచుకోవడం అనమాట. అంటే ఒక మతంతో కానీ కులంతో కానీ లేకపోతే నువ్వు ముస్లిమ్మా లేకపోతే క్రైస్తవా లేకపోతే హిందువా ఏంటి ప్రతిదాన్ని అంటే మతంతో సంబంధం లేకుండా అందరూ కలిసి ఒక కమాండింగ్గా ఒక గ్రూప్ని ఏర్పాటు చేయడం, దాన్నే ఫ్రెండ్షిప్ గ్రూప్. అయితే ఇందులో విశ్వాసాలు, వాళ్ళ యొక్క విశ్వాసాలు ఉంటాయి, మతపరమైనటువంటి నమ్మకాలు ఉంటాయి. ఇలా వాళ్ళ మతాచారాన్ని బట్టి వాళ్ళు అక్కడ ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు పద్ధతులు కానీ ఆచార సాంప్రదాయాలు కానీ వాళ్ళు నిర్వర్తించడం జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయండి, వాళ్ళందరూ కలిసి స్నేహపూర్వకంగా ఏర్పరచుకోవడం అనమాట. అలాగే రిఫరెన్స్ గ్రూప్ అంటున్నాడు. రిఫరెన్స్ గ్రూప్ అంటే స్వచ్ఛందంగా ఏర్పడదాం. అంటే సంబంధ సమూహాల్లో ప్రజలు తమకు తాము మూల్యాంకనం చేసుకోవడం అనమాట. దీన్ని ప్రధాన ఉద్దేశం ఏంటి, సాంఘిక హోదా లేదా సాంఘిక తారతమ్యం అనేది ఉంటుందంటండి. అంటే ఇప్పుడు స్వచ్ఛంద సేవ. ఇప్పుడు మనం బయట చూసినట్లయితే ఎన్నో రకాలైనటువంటి ఆర్గనైజేషన్ సంస్థలకి కొన్ని ఫండ్లు అందించడం కానీ, అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఉంటారు లేకపోతే ముసలి వాళ్ళు అంటే పెద్ద వయస్సుకు వచ్చి బిడ్డలను కోల్పోయిన వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళందరికీ కూడా స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వెళ్ళడం. అలాగే వరదలు కానీ తుఫాన్లు కానీ ఇలాంటి సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకి స్వచ్ఛందంగా స్నేహపూర్వకంగా మన కుటుంబ సభ్యులే కదా అని చెప్పేసి వాళ్ళకి మన కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళకి సేవ చేయడానికి వెళ్ళడం అన్నమాట. అయితే ఇవి సంబంధ సమూహాలు అంటున్నాడు. ఈ సంబంధ సమూహాలు అంటండి కుటుంబంతో కానీ స్నేహితులతో కానీ లేదా మతపరమైన ఆచారాలు లేకపోతే ఇతరితర విషయాలు సమూహంగా ఏర్పడి అక్కడ ఆ పనిని నిర్వర్తించడం, దాన్నే రిఫరెన్స్ గ్రూప్ అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇదమ్మా ఫార్మల్ గ్రూపు, ఇన్ఫార్మల్ గ్రూపు.